భవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు మీడియాతో లైవ్ లో చూద్దాం. హైదరాబాద్ నగరం ఈ స్థాయిలో అంతర్జాతీయంగా సాఫ్ట్‌వేర్ క్యాపిటల్ గా ఎమర్జ్ అవడానికి గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే కారణం అని చెప్పి కూడా గుర్తుచేస్తున్నా. ఈ రోజు హైదరాబాద్ లో వరల్డ్ క్లాస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడానికి ఎవరు కారణం? కొత్త ఎయిర్‌పోర్ట్ కి మొదలు పెట్టింది ప్రారంభం చేసింది గత కాంగ్రెస్ ప్రభుత్వం. రింగ్ రోడ్ గత కాంగ్రెస్ ప్రభుత్వం. పివి నరసింహరావు ఎక్స్‌ప్రెస్ వే గత కాంగ్రెస్ ప్రభుత్వం. ఎల్ఎన్టి మెట్రో రైల్ గత కాంగ్రెస్ ప్రభుత్వం. కృష్ణా నది జిల్లా హైదరాబాద్ కు వస్తున్నా అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం. గోదావరి నది జిల్లాలు హైదరాబాద్ కు వస్తున్నా అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంత గొప్పగా హైదరాబాద్ నగరానికి అభివృద్ధి చేసిన అద్భుతమైన అద్భుతం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న టిఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం పార్టీలని పోల్చండి ప్రజలారా అని చెప్పి కోరుతున్నాం. ముందు టిఆర్ఎస్ ఇన్కాంపిటెంట్ ఇనఫిషియెంట్ కరప్ట్ టిఆర్ఎస్ అసమర్థత అవినీతికి మారుపేరు తెలంగాణ రాష్ట్రమితి. మొన్న ఫ్లడ్ రిలీఫ్ కూడా జనము నీళ్లు ఇండ్లలోకొచ్చి తీవ్ర ఇబ్బంది పడుతుంటే పంది కొక్కుల్లా టిఆర్ఎస్ కార్యకర్తలు దోచుకు తిన్నారు. 550 కోట్లు ఇచ్చిందట, బహుశా 5 కోట్లు కూడా ప్రజలకు చేరకపోయిండొచ్చు. 545 కోట్లు టిఆర్ఎస్ మరి దొంగల జేబుల్లో చేరినాయి. వీళ్ళు చేసిన అభివృద్ధికి చిహ్నం హైదరాబాద్ నగరంలో వర్షాలు పడితే వరదలతో సగం నగరం మునిగిపోవడం. మరి చంద్రశేఖరరావు సాహెబ్ శరం కరో. వర్షం పడితే హైదరాబాద్ నగరం మునిగిపోవడం నేను పుట్టినప్పుడు హైదరాబాద్లో ఉన్నా ఎప్పుడు జరగలేదు. నీ హయాంలో జరిగింది, నీ ఘనత. కనీసం కాలువలు సరిగ్గా మెయింటైన్ చేసి చెరువులు సరిగా మెయింటైన్ చేయలేని వాళ్ళు 67,000 కోట్లు ఖర్చు పెట్టినట శాసనసభలో తారక రామారావు గారు అన్నారు. 67,000 కోట్లు హైదరాబాద్ లో 1 రూపాయి ఎక్కడ అవపడతలేదు, మీ జేబుల్లోకి పోయిండొచ్చు. కరోనాతో హైదరాబాద్ నగర ప్రజలు తీవ్ర ఇబ్బంది పడితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫార్మర్లు వండుకున్నాడు. అరే పెద్ద మనిషి, జనం ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వ హాస్పిటల్లో జనం వస్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్లో 1 లక్ష రూపాయలు బిల్లు కడుతున్నారు, కరోనా ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ పెట్టండి అంటే ఈయన అయ్యమ్మ లేదో పోయినట్టు, ఈయన జేబు నుంచి డబ్బులు ఇచ్చినట్టు. ఈ రోజు వరకు కూడా కరోనా ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో పెట్టి ఉచితంగా చేయకపోవడానికి ఏనాడు సమాధానం చెప్పలే, ఆలోచిస్తామన్నాడు. మరి కాంట్రాక్టర్లకు 1,000 కోట్లు ఇచ్చి కమిషన్లు దొబ్బడానికి ఎంత ఆతృత అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఉందో, కరోనా ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో చేర్చి నిరుపేదలకి ఉచితంగా చేయడంలో. అరే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, పైన రాష్ట్రంలో జరుగుతుంది, కింద రాష్ట్రంలో జరుగుతుంది, తెలంగాణలో కరోనా ట్రీట్మెంట్ ఉచితంగా చేయమంటే చేయని. మరి దుర్మార్గపు పరిపాలన, అమానవీయ పరిపాలన కల్వకుంట్ల చంద్రశేఖరరావుది. వరదలొచ్చి 100కు పైన చచ్చిపోతే ఒక్క కుటుంబాన్ని పరామర్శించని అమానవీయ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి టిఆర్ఎస్ పార్టీకి ఇలా ఓట్లు అడిగే హక్కుందా? మరి లేదని చెప్పి జనం వీళ్ళకి సరిగ్గా బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి బీజేపీ పార్టీ 7 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో హైదరాబాద్కి మీరు ఏం చేసిందని ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు? గత కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అని ప్రాజెక్ట్ మంజూరు చేసి దాని ద్వారా హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో 2.5 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చే విధంగా, 50 లక్షల మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తే మరి
ఈ అసమర్థ చాతగాని స్థానిక బీజేపీ నాయకులు నోరు మెదపలేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తే కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు వగైరా వగైరా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ రద్దైతే మీరు నోరు మెదపలేదు.